మీరు ఎంతో గొప్ప రచయిత. గొప్ప రచయితలు అంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారు వాళ్ళు. మేమంతా కమర్షియల్ అండ్ ప్రొఫెషనల్ అండ్ లేదు, యువర్ బీయింగ్ వెరీ మోడెస్ట్. కానీ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు, మరి మీ విషయంలో అలా జరగలేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే 5వ తరగతి 6వ తరగతి మీరు ఇంట్లో కూర్చొని రాసినా తప్పారట, మరి అది నిజమేనా? గారాభం అండి, మా తాతగారు గారాభం, పేరెంట్స్ గారాభం. పేరెంట్స్ ఎలా చదివిస్తారనే దాని చాలా ప్రభావితం చేస్తుంది. నాదే ఉదాహరణ. 6వ క్లాస్ ఒకసారి, 7వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయింది నేను. 8వ క్లాస్ మన సాయిబాబా స్కూల్ అనంతపురం, 100కి 100 మార్కులు వచ్చినాయి మ్యాథమెటిక్స్. ఇది గర్వంగా చెప్పుకోవడం కాదండి, ఒకసారి ఫెయిల్ అయిన వాడు కూడా ఎలా సక్సెస్ చేయగలనంటే మా పేరెంట్స్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. చిన్నప్పుడు మీరు స్కూల్లో ఉండగా మీకు అంటే బాగా ఇన్స్పైర్ చేసిన బుక్స్ కానీ ఏమన్నా? నేను అసలు చదివేవాడిని కాదండి పుస్తకాలు. నేను ఓన్లీ రైటర్ అయిన తర్వాత పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. రైటర్ కావడానికి 1 ఇయర్ ముందు కొమ్మూరి వేణుగోపాలరావు గారు వాళ్ళ పుస్తకాలు చదివేవాడిని. ఈ గోపిచంద్, కొడగనట్టు కుటుంబరావు పుస్తకాలు చదివేవాడిని. చిన్నప్పుడు మీరు గాంధీజీ రాసిన వ్యాసం ఏదో నా పాఠం, సెల్ఫ్ హెల్ప్ అని, సెల్ఫ్ హెల్ప్ అది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది మిమ్మల్ని అని చేసింది. అప్పటి నుంచే క్షౌరం చేసుకోవడం నేనే సొంతంగా మొదలుపెట్టాను. మీ కుటుంబ సభ్యులు అంటే తల్లి ప్రభావం మీ మీద అస్సలు లేదండి. మా తల్లి ప్రభావం అస్సలు లేదు, మా ఫాదర్ ప్రభావం చాలా ఉంది. అసలు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ అటాచ్మెంట్ లేదు. ఆ 2 సంవత్సరాలే నేను అనంతపూర్లో మా ఫాదర్తో ఉన్నాను. ఆ 2 ఇయర్సే మా ఫాదర్ హీ గ్రూమ్డ్ మీ. మామూలుగా అంటూ ఉంటారండి, రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ పదునుగా ఉంటే ఇంటెలిజెన్స్, ఒక రకమైన ఇంటెలిజెన్స్ అంటే సైన్స్ మ్యాథ్స్ ఇవి బాగుంటాయి, లెఫ్ట్ సైడ్ ఉంటే క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. కానీ మీ విషయంలో 2 పదునుగా ఉన్నట్టు ఉన్నాయి అని అంటే మీరు అంటే మీరు చెప్పారు కాబట్టి నేను సరే అన్నాను. కానీ ఆ థీరీ ఏం లేదండి. ఐన్స్టీన్ ఈజ్ ఎ క్రియేటర్, హీఈస్ ఎ ఇంటెలిజెంట్ మ్యాన్. రవీంద్రనాథ్ టాగూర్ ఈజ్ ఎ పోయెట్ బట్ హీఈస్ ఆల్సో ఇంటెలిజెంట్. సో 2 మిళితమయ్యే ఉంటాయండి. పోతే భావకులు ఎక్కువ భావగతం పెరిగే కొద్దీ పెద్ద ఇంటెలిజెన్స్ అంత ఉండక్కర్లా. మ్యాథమెటిషియన్స్, ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళు, లేకపోతే లాయర్స్, వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండాలి, వాళ్ళలో భావగతం కొంచెం తక్కువ ఉంటుంది. 2 కలిసి మిళితమైన రేర్ కాంబినేషన్ అనమాట. సో మీరు అటువంటి రేర్ కాంబినేషన్ కలిగిన వాళ్ళు. తర్వాత మీరు రాసిన నావెల్స్లో కూడా ఇట్స్ నాట్ ప్యూర్లీ ఇమాజినేషన్, మీ తర్వాత దాంట్లో మీ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ కూడా కనబడుతుంది. ఎక్రూడ్ నాలెడ్జ్, చదువుకున్న నాలెడ్జ్. ఇప్పుడు చీకట్లో సూర్యుడు ఉందనుకోండి, సైంటిఫిక్ ఫిక్షన్, ఆర్థర్ క్లార్క్, ఆసిమో చదువుకున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నది, ఇప్పుడు జంజాల పాపయ్య శాస్త్రి గారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు వీళ్ళు ఉన్నారనుకోండి, అది కవిత్వం లోపల నుంచి వచ్చింది వాళ్ళకి. దే ఆర్ బాండ్ పోయిట్స్, వీఆర్ ప్రొఫెషనల్ పోయిట్స్, ప్రొఫెషనల్ రైటర్స్. అది తేడా. మీ ఫస్ట్ పబ్లికేషన్ ఎప్పుడు జరిగిందండి? 1968 నవంబర్లో చందమామలో ఫస్ట్ కదబడింది. 43 ఇయర్స్ సిఏ చదువుతుంటేనే రాసిన మొదలుపెట్టాను ఫస్ట్ కథలు. బ్యాంకులోకి రాగానే నాటకాలు మొదలుపెట్టి నాటికలో నాటకాలు మొదలుపెట్టాను. దాని తర్వాత కొంతకాలానికి నవల్స్ మొదలుపెట్టాను, తర్వాత సినిమాలు. సో మీ ఫస్ట్ నవల ఋషి అని స్వాతిరోబడింది. కానీ బాగా మీకు పాపులారిటీ వచ్చింది తులసిదళంతో. దాని ముందు 4 నవల్స్ రాశాను, ఇది 5వ నవల. ఓకే. సో తులసిదళం అంటే అది ఒక అన్యూజువల్ థీమ్. అది మీకు ఎగ్జార్సిస్ట్ నవల్, అది ఏముంది ఎగ్జార్సిస్ట్ సినిమా అది. అంటే మన తెలుగు వాళ్ళకి అంటే నాకన్నా ముందు విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాశారండి బాణామతి అని, రాశారు ఇద్దరు ముగ్గురు రాశారు నాకన్నా ముందు. దాని తర్వాత ఎన్నో పాపులర్ నావెల్స్ రాశారు. దాని తర్వాత పాపులర్ అయింది వెన్నెల్లో ఆడపిల్ల. కానీ మీకు తర్వాత ఎప్పుడైనా ఒకలాంటి రిగ్రెట్ లాంటిది అనిపించిందా తులసిదళము అలాంటి, అంటే ఈ క్షుద్రశక్తులు, మంత్రాలు, తంత్రాలు? యాక్చువల్గా తులసిదళం రాస్తున్నప్పుడు అది అంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుందని, కాంట్రవర్సీ కూడా పెద్దగా చేయలేదండి. 50 మంది 60 మంది రచయితలు ఉండే వారు ఏడ్చేవాళ్ళు, వాళ్ళే ఇలాగ తీసుకొచ్చారు దాన్ని. అంటే రచయితలు అని కాదు, నేను అనేది యాజ్ ఎ పర్సన్ నేను అడిగేది ఏంటంటే, ముందే మంత చాలా తక్కువ లిటరసీ లెవెల్స్, మనకు చదువు తక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళలో మూఢనమ్మకాలు ఎక్కువ, ఇలాంటి పుస్తకాలు చదివి ఇంకా అది రీఎన్ఫోర్స్ అయిపోతుంది వాళ్ళకు. అలాంటప్పుడు సినిమాలు కూడా బ్యాన్ చేయాలి, ఎగ్జార్సిస్ట్ బ్యాన్ చేయాలి, రక్ష బ్యాన్ చేయాలి. అది కాక ఏదైనా సినిమా చూసి పుస్తకం చదివి ఎవరు పిచ్చోళ్ళు ఎవరండి, వాళ్ళ అంతర్గతంగా పిచ్చితనం ఉంటే ఇది నీళ్లు పోస్తుంది. పిచ్చి అని కాదు, మూఢనమ్మకాలని అనుకున్నాను నేను. మూఢనమ్మకాలు అందరికీ ఉంటాయి, మూఢనమ్మకాలు లేకుండా ఎట్లా ఉంటాయి? నాకు మంగళసూత్రం వేసుకోవడమే మూఢనమ్మకం. మీరు చాలా అంటే ప్రాలిఫిక్ రైటర్ అండి. ఎన్నో లేదండి, చాలా సంవత్సరానికి ఒకటే రాస్తానండి నేను పుస్తకం. ఆయన నంబర్ చాలానే ఉందండి. అంటే 40 ఇయర్స్ నుంచి రాస్తున్నాను. గొప్పతనం ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్ తీసుకున్నారు, అన్నీ కూడా చాలా క్షుణ్ణంగా, చాలా నాలెడ్జబుల్గా రాశారు. ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది ఆ రోజు? నాలెడ్జ్ ఏం లేదండి. ఇప్పుడు నల్లంచి తెల్ల చీర అని రాసిన దొంగ మూడో సినిమా వచ్చింది. ఇట్స్ హార్డ్లీ 10 డేస్ బిజినెస్. కోటి వెళ్ళి ఆ వస్త్రాల వ్యాపారాల దగ్గర కూర్చుంటే బోల్డ్ ఇన్ఫర్మేషన్, ఇంత ఇంత నోట్స్ ఉంది నాకు దాని మీద, చీరల మీద ఎలాంటి అమ్మాయిలు ఎలాంటి చీరలు కట్టుకోవాలి.
తులసిదళం తర్వాత చాలా అంటే సెన్సేషనల్ హిట్ అయింది మీకు వెన్నెల్లో ఆడపిల్ల అనుకుంటా. వెన్నెల్లో ఆడపిల్ల మీకు ఎట్లా వచ్చింది? సచ్ వండర్ఫుల్ థింగ్. యాక్చువల్గా వెన్నెల్లో ఆడపిల్ల 2 వీక్స్ అండి సీరియల్. అప్పుడు ఎవరో ఒక రచయిత్రి అదే మ్యాగజైన్లో ఒక నవల్ రాస్తూ ఉండేవాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్టాంప్ కలెక్షన్ నా హాబీ, ఇదేది విండో డ్రెస్సింగ్, విండో షాపింగ్ నా హాబీ, ఇలా రాసుకునేవాళ్ళు. అసలు ఒక అబ్బాయి అమ్మాయి ఉత్తరాలు రాసుకుంటే ఇంకా అద్భుతంగా రాసుకోవచ్చు కదా అని ఎడిటర్తో చెప్పాను. అయితే చిన్న కథ రాయి, 2 వారాలు రాయి చూద్దాం ఎలా ఉంటుందో అన్నాడు. అప్పుడు 2 వారాల్లో ఫస్ట్ వీక్ అవగానే అసలు ఎడిటరే చదివి చాలా అద్భుతంగా ఉంది ఓపెనింగ్ దీన్ని, అప్పుడే ఆపద్దు 4 వారాలు చేయన్నాడు. 3 వారాలు అయ్యేసరికి ది గ్రాఫ్ వెంట్ అప్. సో వీ హ్యావ్ మేడ్ ఇట్ అరౌండ్ 22 వీక్స్. వెన్నెల్లో ఆడపిల్ల రిలీజ్ అయ్యే ముందు మీకు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి, దాని గురించి ఏమన్నారో విందాం. ఆయన వాకింగ్లో చెప్తా ఉండేవారు, ఇప్పుడు నేను వెన్నెల్లో ఆడపిల్లను నవల రాస్తున్నాను, యూత్ అనేది చాలా బాగా ఆకట్టుకుంటుంది నవల అని చెప్పారండి. ఆయన చెప్పినట్టే ఆ నవల చాలా వారవారం చాలా ఉత్కంఠతో చదివించింది ప్రపంచాన్ని. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రతి ఒక్కళ్ళని బాధపెట్టేది. ఆయన చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు హిట్ అయ్యాను నేను నవల. హిట్ అయిన నేను చెప్పడానికి ఉదాహరణ, ప్రింట్ అయ్యి పుస్తకంగా వచ్చిన ఫస్ట్ డే మొట్టమొదటి రోజున మొత్తం కాపీలు నమ్ముడైపోయినాయి. బహుశా ఇంత ముందే అన్న ఎప్పుడూ అలాగ జరిగి ఉండదు నాకు తెలిసి.